దయచేసి వాలంటీర్స్ బ్యాక్ సైడ్ బార్కెట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు పెద్దలు పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. సభకు నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ లోకేష్ బాబు గారు, పార్టీ అధ్యక్షులు, మిగతా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సోదరులారా, సోదరీమణులారా, పత్రికా ప్రతినిధులారా, అందరికీ నా నమస్కారాలు. ఈరోజు జై హో బీసీ, బీసీ అనేటటువంటి పదానికి ఒక గుర్తింపు వచ్చినది తెలుగుదేశం పార్టీలో మాత్రమే అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. తెలుగుదేశం పుట్టిన తర్వాత 83లో మేము ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన బీసీ అని గుర్తించినటువంటి పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. అలాగే వివిధ హోదాల్లో ఉండే బీసీలను గుర్తించి వెనుకబడిన ప్రాంతాల్ని, వెనుకబడినటువంటి ప్రజల్ని గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని ఆ విధంగా స్థాపించి తీసుకొచ్చి బీసీలు వెన్నెముకగా మార్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో కుర్రవాళ్ళందరినీ పిలిచి 85 నుంచి మళ్ళీ ఈ రోజు వరకు కూడా ప్రతి బీసీకి వెన్నెముకగా ఉండి వారి వీపు తట్టి నేనున్నాను ముందుకు వెళ్ళండి అని చెప్పి ప్రతి బీసీని కూడా నగిషీలా చెక్కినటువంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. బీసీ నాయకత్వాన్ని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా, ఇవతల అనంతపూర్ నుంచి అవతల శ్రీకాకుళం నెల్లూరు వరకు కూడా ఎక్కడ బీసీలు ఉన్నారని గుర్తించి సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం కావడానికి కావలసిన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అందువల్ల బీసీలందరం కూడా రాజకీయంగా ఎదగడానికి 87లో మండల వ్యవస్థ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారితో చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ కమిటీలో నేను మున్సిపల్ మంత్రిగా మెంబర్ను, మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉండేవారు, హోమ్ మినిస్టర్ ఉండేవారు, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఉండేవారు. ఈ నలుగురిని తీసుకువెళ్లి కూర్చోబెట్టి మనం బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలి, రాజ్యాధికారం ఇవ్వాలంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టాలి, ఇందులో 20% రిజర్వేషన్ పెట్టి మండలాధ్యక్షులుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా బీసీలను తీర్చిదిద్దినటువంటి మహోన్నత వ్యక్తి ఈ రోజున మేము అందరం ఈ స్థానాల్లో ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. అందుకే జై హో బీసీలో ఈ రోజున ఇలా ప్రత్యేకంగా